అందరికీ నమస్కారం. హైదర్నగర్ లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, దాంట్లో 200 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఒక 5 స్టాఫ్ ఉన్నారు. అక్కడ ఏ రోజు పడిపోతుందో తెలియని దుస్థితిలో ఆ భవనం ఉంది. మనం పొద్దున లెగిస్తే మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయి ఎంతసేపు నేను జాతీయ రాజకీయాలు చేస్తా, భారతదేశాన్ని బాగు చేస్తా, భారతదేశాన్ని మొత్తం చక్రం తిప్పేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇటువంటి స్కూల్స్ ని కనీసం బిల్డింగ్ కట్టడానికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా చేయకుండా మేమేదో తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ శరలింగంపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాంధీ గారు పొద్దున్న లెగిస్తే అభివృద్ధి పథంలో నడుస్తున్నాం, అభివృద్ధి పథంలో నడుస్తున్నామని చెప్పి ఇవాళ ఇటువంటి బిల్డింగ్ లో ఒక్కరోజు మేము చెప్తా ఉంటారు కదా, మా మనవడి తినేటువంటి సన్న బియ్యం పేద ప్రజలకు పెడుతున్నాము, ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నామని ఈ మనవడిని తీసుకొచ్చి అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఈ మనవాళ్ళని తీసుకొచ్చి ఒక్కరోజు ఆ స్కూల్లో కూర్చోబెట్టండి, ఒక్కరోజు వాళ్ళు తినేటువంటి ఫుడ్ వాళ్ళకి తినిపించండి, అప్పుడు నిజంగా మీరు ప్రజలకు ఏం చేస్తున్నారో అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం మీరు తెలంగాణ గురించి పట్టించుకోండి మొదలు. తెలంగాణను పట్టించుకోకుండా ఎంతసేపు జాతీయ రాజకీయాల గురించి వాడి సన్యాసి వీడి సన్యాసి అని తిట్టడమే మీకు సరిపోతుంది. మీకంటే సన్యాసులు ఇంకెవరు లేదన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. అన్నారు అని నేను మా క్యాస్ట్ టీమ్ వచ్చినప్పుడు మా డ్రైవర్ ఇక్కడ తీసుకొస్తుంటే సరే ఓకే స్కూల్ ఎక్కడ ఉంది అనుకున్నాం వస్తున్నాం. అండ్ కొంచెం ముందుకు వచ్చి బండి ఆగింది. అయ్యో ఇక్కడెందు పాపిన అంకుల్ అని మా డ్రైవర్ని అడిగితే బాబు ఇదే స్కూల్ అని చెప్పింది. స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటలలో. కళ్ళకు నీళ్ళు వస్తుండే ఎందుకంటే అక్కడ మీరు చూసి ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఉంది. ఆ గర్ల్స్ టాయిలెట్ ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే, బాయ్స్ టాయిలెట్ ఇటుండే. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే, ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్. ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ. దాని తర్వాత ఇక్కడ మొత్తం స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్యలో ఉరుకుతున్నారు. ఒక్క పిల్లడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బ తాకింది కూడా. మెట్ల మీదకి వెళ్ళి పట్టాడంట జారి, ఎందుకంటే మెట్లు కూడా ఈవెన్ లేవు, ఏదో కట్టేటట్టు ఉన్నాయి అట్లా. సో జారి కింద పడ్డాడంట. సో అట్లా మేము మొత్తం స్కూల్ తిరిగి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ తిరిగి స్టేషనరీ ఫర్నిచర్ అంతా రివ్యూ చేసి హెడ్ మాస్టర్ గారిని అడిగాను, సార్ ఒకసారి మీ ఆఫీస్కి వెళ్దాం మాట్లాడదామంటే ఈ ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళారు. మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. సార్ అదేంటి మీ ఆఫీస్లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే, సార్ ఇదే ఆఫీస్ ఇదే క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు. నేను షాక్ అయినాను. అంటే 100% నాకు ఇట్లాంటివి కొత్త, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను చదువుకున్నది ప్రైవేట్ పాఠశాలలో. క్లాస్ రూమ్ అదే ఒక స్టాఫ్ రూమ్ అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాట్లాడలేదు, నిజంగా చెప్పుకోలేను. సో నేను ఆ రోజే అనుకున్నాను మ్యామ్, మేము మళ్ళీ షాలిని మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ మనం గోడలు మాత్రం కట్టడం కాదు, ఇంకా చాలా పని ఉంది దాంట్లో చేద్దామని. అంటే హిమాంషు మన దగ్గర ఫండ్ లేదు, మనకి లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, మనం చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటాం, మనకు అంత ఫండ్ రాలేదు అని చెప్పండి. నేను ఆ రోజు మ్యామ్తో అన్నా, నేను క్యాష్ ప్రెసిడెంట్గా వెళ్ళే ముందు, నేను కాలేజ్కి వెళ్ళిపోయే ముందు ఈవెంట్స్ కండక్ట్ చేసి ఫండ్ రేజర్స్ ఈవెంట్ కండక్ట్ చేసి దాంతో మేము 40 లక్షలు సేకరించినాం. ఆ 40 లక్షలతో కాకుండా కూడా మన డీఈసీ ఇన్ఫ్రా మత్స్యధన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మత్స్యధన్ రావు గారు అండ్ అనిరుద్ధ్ గుప్తా గారు. వారి సహకారం లేకపోతే ఇది ఇంత తొందరగా అయ్యేది అస్సలు కాదు. వారి సహకారం ఇది కట్టడంలోనే కాదు, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కూడా మాకు కాంట్రిబ్యూట్ చేశారు ఈ స్కూల్ కోసం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ మత్స్యధన్ రావు గారు. యూఆర్ రియలీ యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది స్కూల్ ఫర్ ఎవర్. యాజ్ లాంగ్ యాజ్ ది స్కూల్ ఇస్ హియర్ యూ అండ్ యువర్ టీమ్ విల్ బి రిమెంబర్డ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. నాకు మా ఈ స్కూల్ తీసుకోవడానికి ఇంకొక మేజర్ ఇన్స్పిరేషన్ మా తాతగారు. తను ఎప్పుడు నాకు ఒక మాట చెప్తారు,